శ్రీకృపి నమః శివం వ్యాధి. కన్యారాశి వారికి మే 15 తారీఖు నుండి 30 తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందో విషయాలను మాట్లాడుకుంటే, కన్యారాశికి ఇక్కడ చూస్తుంది ధనస్థానంలో గురుడు, అదేవిధంగా చతుర్థంలోని శని, పంచమంలో చూస్తే పూజ కేతువులు ఉండడం, అదేవిధంగా మనం చూసుకుంటే శుక్రుడు భాగ్యంలో ఉండడం, లాభంలో రాహు ఉండడం, మాయాధనం వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. కన్యారాశి ఇప్పుడు మాయాధనం వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొన్నటి వరకు అర్ధాశ్వ విషయం ప్రభావం ఉన్నప్పటికీ కూడా మే 2 తారీఖు వారు శని కుదిరిద్దరు కలిసి అర్ధ చతుర్థంలో ఉండడం వల్ల ఉన్న దోషం అంతా నివృత్తి అవుతూ కొంత యోగ బలం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ యోగ బలము అంటే ఏదో ఎప్పటి నుండి దారి ఉన్న కొన్ని పనులు ఇప్పుడు సఫలీకృతమై దానివల్ల లాభదాయకంగా ఉండేటట్టుగా జరిగే అవకాశం ఉంది. ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్లాన్స్ ఇప్పుడు ఫ్రూట్ఫుల్గా ముందుకు వచ్చే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా కన్యారాశి వారు స్పెషల్గా చూసుకునేటప్పుడు ఏంటంటే, ఇక్కడ ట్రేడింగ్ చేసేవారికి, అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండే వాళ్ళకి, కళారంగంలో ఉన్నత స్థాయి కళారంగం వాళ్ళకి, మీడియేషన్ చేసేవాళ్ళకి, స్పెక్యులేషన్ చేసేవాళ్ళకి, తర్వాత ఆయిల్ ఇండస్ట్రీ, క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్ నడిపే వాళ్ళకి, సూపర్ మార్కెట్స్ నడిపే వాళ్ళకి, ఫుడ్ ఇండస్ట్రీ చేసేవాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఒక 10 రూపాయలు 10 రూపాయలు లాభంగానే జరుగుతుంది. ఏమాత్రం భయపడలేదు. అర్ధాశ్వషణ యొక్క ప్రభావం ఎంతవరకు ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టడం మీరు 2 వరకు అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం సులువుగా ఉండే అవకాశం ఉంటుంది. అని చెప్పి భయపడకలేదు. చక్కగా ఈ మీ కన్యారాశి వారికి ఈ నెల 15వ తారీఖు నుండి కొంత మార్గం అనేది సులువుగా ఉండే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ద్విస్వభావంతో ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో కొంతవరకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. నమ్మకం అనేది పోగొట్టుకునే ప్రయత్నాలు అందులో పూర్తిగా నమ్మకం పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కూడా కొంచెం సమన్వయపరచుకుంటూ జాగ్రత్తగా వెళ్ళగలిగితే బాగుంటుంది. అయితే అధికారం నుండి కొంతవరకు కష్టాన్ని పొందే అవకాశం బాగా కనిపిస్తుంది. ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయానికి వచ్చినప్పుడు అంటే, అమ్మవారి యొక్క చండీ అమ్మవారి కానీ దుర్గా అమ్మవారి యొక్క మంత్రసాధన చేసుకుంటూ ఈ 15 రోజులు కానీ కాకపోతే వచ్చే లాభంలో ఒక్క 10 రూపాయలు పెరగడానికి అవకాశం ఉంటుంది, ఆనందకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజీవ్ పదార్థం శుభం వ్యాధి.